ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి సీఎం నారా చంద్రబాబు నాయుడు యంగ్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. యువతకు టికెట్లు ఇవ్వడమే కాదు, వారిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావటం, మంత్రులుగా తీసుకోవటం, ఇలా ఎక్కడ చూసినా యువతకు బాబు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఇద్దరు యంగ్ ఎంపీలకు చంద్రబాబు అరుదైన అవకాశం కల్పించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని తగు సూచనలు సలహాలు చేశారు. దీంతో ఆ ఇద్దరు ఎంపీలు, వారి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ల దగ్గర నుంచి మంత్రి పదవుల వరకు యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రిగా యువనేత రామ్మోహన్ నాయుడికి అవకాశం ఇచ్చారు. తాజాగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని చంద్రబాబు ఎంపిక చేశారు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నంద్యాల నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బైరెడ్డి శబరికి అవకాశం కల్పించారు. ఇక కోశాధికారిగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ని నియమించారు. లావు నరసరావుపేట నుంచి రెండోసారి ఎంపీగా గెలవగా శబరి తొలిసారి గెలిచారు. ఇద్దరు కూడా ఎన్నికల ముందు టీడీపీలో చేరినవారే. ఇక దగ్గుమల్ల ప్రసాద్ చిత్తూరు నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన ఈయన రాధే కన్స్ట్రక్షన్స్ నడిపిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సుమారు 2 గంటల సేపు పార్లమెంటరీ సమావేశం జరిగింది. మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ను ఎన్నుకున్నారు. ఈసారి లోక్సభలో టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులొచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతి ఎంపీ ప్రథమ కర్తవ్యం కావాలని చంద్రబాబు సూచించారు. ఎలాంటి పొరపచ్చారు లేకుండా కలిసికట్టుగా ఎంపీలందరూ ఉండాలని, ఏమాత్రం సందేహాలున్నా సరే వెంటనే తనకు తెలియజేయాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎంపీలకు చంద్రబాబు చెప్పారు. కాగా ఇదే సమావేశంలో ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై లోతుగా చర్చించారు. For more videos like this, subscribe BigTV channel.